తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. కలెక్షన్ల విషయంలో మన టాలీవుడ్లో కొన్ని బేరీజీలు ఉన్నాయి. పాజిటివ్ టాక్ వస్తే మంచి వసూళ్లతో పాటు లాంగ్ థియేట్రికల్ రన్ కొనసాగించడం ఒకటి, నెగటివ్ టాక్ వస్తే నత్తనడకన థియేట్రికల్ రన్ కొనసాగించి తక్కువ వసూళ్లతోనే తట్టాబుట్టా సరిదేయడం రెండోది. అయితే కొన్ని సినిమాలు మాత్రం ఈ రెండు సూత్రాలకు భిన్నంగా ఫలితాలను నమోదు చేశాయి. పాజిటివ్ టాక్ వచ్చినా ఎందుకో కొన్ని సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందలేదు, నష్టాలతోనే దుకాణం ఎత్తేశాయి. అలాగే నెగటివ్ టాక్ వచ్చిన సినిమాలు మంచి వసూళ్లు నమోదు చేయడంతో పాటు లాంగ్ థియేట్రికల్ రన్ని కొనసాగించాయి. ఇప్పుడు సుడిగాలి సుధీర్ నటించిన గాలోడు సినిమా కూడా ఈ కేటగిరీకి చెందినదే. రిలీజ్కి ముందు పెద్దగా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టకపోయినా రిలీజ్ అయిన రోజు నెగటివ్ టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతూ ఈ సినిమా తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఫస్ట్ వీకెండ్లో కోట్లలో గ్రాస్ వసూళ్లను నమోదు చేసిన ఈ సినిమా వర్కింగ్ డేస్లో కూడా స్టడీ రన్ కొనసాగిస్తోంది. దీంతో 4 రోజుల్లోనే 2,70,00,000 బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకొని ఆ తర్వాతి నుంచి మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. అయితే 8వ రోజు నుంచి ఈ సినిమా వసూళ్లు డ్రాస్టిక్గా పడిపోవచ్చని అంతా అనుకున్నారు. ఎందుకంటే ఆ రోజు ఏకంగా 3 సినిమాలు వచ్చాయి, లవ్ టుడే, ఇట్లు, మారెడు మిల్లి ప్రజానికం మరియు తోడేలు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ 3 సినిమాలు రావడంతో గాలోడు థియేటర్ల కౌంట్ తగ్గిపోయాయి. దానికి తోడు ఆ 3 సినిమాలకు పాజిటివ్ రిపోర్ట్స్ వచ్చాయి. కాబట్టి గాలోడు సినిమా ఈ 3 సినిమాల ముందు నిలబడలేదని, తట్టాబుట్టా సర్దేయొచ్చని భావించారు. ఒకవేళ నిలబడినా డీసెంట్ వసూళ్లు రాకపోవచ్చని, కొద్దో గొప్ప కలెక్షన్లు మాత్రమే కలెక్ట్ చేయొచ్చని అంచనా వేశారు. అయితే ఆ అంచనాలన్నింటినీ తిప్పికొడుతూ ఈ గాలోడు సినిమా ఆ 3 సినిమాలను ధీటుగా ఎదుర్కొని డీసెంట్ కలెక్షన్లను కలెక్ట్ చేస్తోంది. 8వ రోజు అంటే ఆ 3 సినిమాలు రిలీజ్ అయిన రోజు కొంచెం తక్కువ కలెక్షన్లే వచ్చాయి, కేవలం 30,00,000 గ్రాస్ నమోదైంది. అయితే 9వ రోజు కలెక్షన్లలో గ్రోత్ పెరిగింది, 40,00,000 గ్రాస్ నమోదు చేసింది. ఇక 10వ రోజైతే ఈ గాలోడు విజృంభించాడు, ఏకంగా 54,00,000 గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేశాడు. 9వ రోజు వచ్చిన కలెక్షన్లతో పోలిస్తే 10వ రోజు 14,00,000 ఎక్కువగా రాబట్టింది. అయితే 11వ రోజైన సోమవారం నాడు ఈ సినిమా కలెక్షన్లు బాగా డ్రాప్ అయ్యాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని ఈ సినిమా 11వ రోజు కేవలం 28,00,000 గ్రాస్ వసూళ్లను రాబట్టింది. 10వ రోజుతో పోలిస్తే 11వ రోజు వసూళ్లు 26,00,000 డ్రాప్ అయ్యాయి. అంటే దాదాపు 50% కలెక్షన్లు తగ్గాయన్నమాట. అయితే నెగటివ్ టాక్ మూటగట్టుకున్న ఒక చిన్న సినిమా 2వ సోమవారం నాడు ఈ స్థాయి వసూళ్లను రాబట్టడం విశేషమేనని ట్రేడ్ నిపుణులు చెప్తున్నారు. అది కూడా 3 సినిమాలు బరిలో ఉన్నాయి కాబట్టి కలెక్షన్లు ఇలా తక్కువగా నమోదు అయ్యాయని వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా ఈ సినిమా ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ని దాటేసి లాభాల బాట పట్టింది కాబట్టి ఇక ఎన్ని కలెక్షన్లు వచ్చినా అవి డిస్ట్రిబ్యూటర్లకు బెనిఫిట్టే. ఇక ఓవరాల్గా 11 రోజుల్లో వచ్చిన కలెక్షన్ల విషయానికి వస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 4,27,00,000 షేర్, 7,90,00,000 గ్రాస్ నమోదైంది. ఇక ఇతర ఏరియాలన్నీ కలుపుకుంటే వరల్డ్ వైడ్గా మొత్తం 11 రోజుల్లో 4,36,00,000 షేర్, 8,08,00,000 గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టు తేలింది. లాభాల విషయానికి వస్తే ఇప్పటి వరకు ఈ గాలోడు సినిమా 1,66,00,000 లాభాలను తెచ్చిపెట్టింది. దీంతో ఈ సినిమా సూపర్ హిట్ సినిమాల జాబితాలోకి చేరిపోయింది. ఒకవేళ ఈ సినిమా ఇలాగే డీసెంట్ వసూళ్లతో లాంగ్ రన్ కొనసాగిస్తే మాత్రం డబుల్ ప్రాఫిట్స్తో బ్లాక్ బస్టర్గా నిలవడం ఖాయం. మరి ఫుల్ రన్ లోపు ఆ ఘనతను ఈ సినిమా సాధిస్తుందో లేదో చూడాలి. లెట్స్ వెయిట్ అండ్ సీ. బై బై.